వెల్కమ్ టు సాహిత్య టీవీ. తాజ్ మహల్ ఎక్కడుందండి? భలే వాళ్ళండి మీరు, ఆ మాత్రం తెలియదా? ఆగ్రాలో ఉంది. ఇంత సింపుల్ క్వశ్చన్ వేస్తారా అని అడుగుతున్నారు కదూ. మరి హవా మహల్ ఎక్కడుందో చెప్పండి. మీలో సగం మందికి తెలియదు, ఒప్పుకోండి. హవా మహల్ వచ్చేసి రాజస్థాన్లోని జైపూర్లో ఉందండి. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, అలాంటి హవా మహల్ ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. తెలంగాణ రాష్ట్రంలోన ఎక్కడబ్బా అని అప్పుడే ఆలోచించడానికి మొదలు పెట్టారు కదూ. మరెక్కడో కాదండి, హైదరాబాద్లో. హైదరాబాద్లో హవా మహల ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? మరెక్కడో కాదండి, రామోజీ ఫిల్మ్ సిటీలో హవా మహల్ ఉంది. ఇక్కడ బోల్డన్ని సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి. ఇప్పుడు మీకు ఆ హవా మహల్ని చూపిస్తాను, ఒకసారి మీరు కూడా కళ్ళ నిండా చూడండి, ఎంజాయ్ చేయండి. పదండి మరి హవా మహల్ చూడడానికి. మనం రామోజీ ఫిల్మ్ సిటీలో యురేకా ప్లేస్కు వచ్చామండి. ఈ బస్సులోనే మనం మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీని చుట్టి రావచ్చు. అంటే మనకొక బస్సు కేటాయిస్తారు, ఆ బస్సులోనే మనం బయలుదేరెళ్ళాలి. 78 నెంబర్ మాకు కేటాయించారండి. ఇది ఏసీ బస్సు అండి. దీని తాలూకు రేట్లు అవన్నీ మీకు మళ్ళీ వివరంగా మరొక వీడియోలో చెబుతాను. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే హవా మహల్కు వెళ్తున్నాము. అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. చక్కగా ఉంటుందండి అక్కడ హవా మహల్. మనకు రాజస్థాన్లో ఆ జైపూర్లో ఉన్న హవా మహల్ లాగా ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటి ఉంది. Thank you.
చూశారు కదండి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి హవా మహల్ని, ఎలా అనిపించింది? సూపర్గా ఉంది కదూ ఆ లొకేషను. ఆ పైనుంచి చూస్తూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ వ్యూ అద్భుత అని అనిపిస్తోంది కదూ. ఇంతకీ ఇక్కడ ఎలాంటి పాటలు షూట్ చేశారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా, మీరేమైనా గుర్తున్నాయా అలాంటి పాటలు, అంటే ఈ హవా మహల్లో షూట్ చేసినటువంటి పాటలు, చిన్న చిన్న స్టాంజాలు కూడా షూట్ చేసి ఉంటారు కదా, ఇటు తెలుగు సినిమాలు కావచ్చు అటు హిందీ సినిమాలు కావచ్చు, ఏవైనా సరే ఒకవేళ మీకు గుర్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి చాలా సినిమా పాటల్ని ఇక్కడ అంటే ఈ హవా మహల్లో షూట్ చేశారు, మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. సరేనా, మరిన్ని రామోజీ ఫిలిం సిటీ వీడియోలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మన సాహిత్య టీవీ ద్వారా. ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఏమండో, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మా మన సాహిత్య టీవీ. థ్యాంక్ యూ. Please watch, like, share and subscribe Sahitya TV.